स्वप्न में गम्य माँ सत्य में आशून्य माँ विधि वंचिता विषवलयिता अन्वेषिता 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 యూనివర్సిటీకి ఉత్తరం రాసుకు అనుకుంటున్నారు కానీ మన ఇద్దరం వెళ్ళిపోతే అత్తయ్య గారు తప్పదేమో అనిపిస్తోంది స్నిగ్ధ నేను లేనప్పుడు నువ్వు ఇక్కడ ఉండకపోవటమే మంచిది అదేంటి పవన్ మన పెళ్ళయ్యాక మన ఇంటిని ఎంతో ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలని ఆశపడ్డాను అమ్మకు నువ్వు తోడుంటావని నీకు తల్లి లేని లోటు తీరుతుందని అనుకున్నాను కానీ ఇప్పుడు అది జరిగేది కాదని అర్థమవుతుంది నాకు పవన్ నేను నర్సింగ్ హోమ్ లో చెప్పిన విషయాలు మనసులో పెట్టుకుని ఇలా అంటున్నావు కదూ కానీ ఇందాక అత్తయ్య గారు నీతో అన్న మాటలన్నీ విన్నాను నాకు ఏడుపొచ్చేసింది పరిగెత్తుకుని వచ్చి ఆవిడొళ్ళ తల పెట్టుకుని ఏడవాలనిపించింది కానీ ఎందుకో ఎందుకు అలా చేయలేకపోయాను నాకు తెలుసు నీలాగే అమ్మ కూడా నీతో ఆప్యాయంగా మాట్లాడలేకపోతోంది మీ ఇద్దరి మధ్య ఈ టెన్షన్స్ ఎందుకు ఇట్స్ మై బ్యాడ్ లక్ పవన్ నువ్వు అలా ఫీల్ అవ్వద్దు నువ్వు ఆశించినట్టుగానే అన్ని జరుగుతాయి పద పడుకో నీకిప్పుడు యూకే ఆఫర్ రావడం ఒక అందుకు మంచిదే నువ్వు లేకుండా ఇక్కడే ఉంటే మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది నువ్వు చెప్తోంది బానే ఉంది స్నిగ్ధ కానీ నిన్ను ఇక్కడే ఒంటరిగా వదిలివేయడానికి నాకు మనస్కరించడం లేదు దీని గురించి ఇంకా ఆలోచించక పవన్ నువ్వు యూకే వెళ్తున్నావు అంతే ఇక్కడ విషయాలన్నీ నాకు వదిలే నా ఆరోగ్యం గురించి కూడా నువ్వేం బెంగ పెట్టుకోవద్దు నన్ను చూసుకోవడానికి నా ఫ్రెండ్ సుస్మిత ఉందిగా ఇంకెన్నాళ్ళు 6 నెలలేగా నువ్వు వచ్చే వరకు మనకు పుట్టబోయే బాబు గురించి కలలు కంటూ హాయిగా గడిపేస్తాను ఆ తర్వాత నాకు అత్తయ్య గారికి పొత్తు కుదరడం లేదన్న బాధ ఉండదు నీకు స్నిగ్ధ ఈ మాటలన్నీ నువ్వు మనస్ఫూర్తిగానే అంటున్నావా నేను లేకుండా నువ్వు 6 నెలలు ఉండగలవా అయితే వాళ్ళకి నేను ఒప్పుకుంటున్నానని కన్ఫర్మ్ చేసి చెప్పేమంటావా స్నిగ్ధ స్నిగ్ధ యూకే ప్రయాణానికి ఇంకా 15 రోజులు ఉంది కదా అనుకున్నాను చూస్తుండగానే రోజులు తొలిపే ఏమిటో ఎల్లుండే ప్రయాణం అని గుర్తొస్తే చాలా దిగులుగా ఉంది స్నిగ్ధ 6 నెలలు నన్ను వదిలి నువ్వు ఉండగలవా అని అడిగాను కానీ ఇప్పుడు
నిన్ను వదిలే 6 నెలలు నేను ఉండగలనా అనిపిస్తుంది. నీ కెరీర్ కోసం ఆ మాత్రం ఎడబడి తప్పదు పవన్. ఆ తర్వాత జీవితంతో కలిసి ఉంటాంగా. అవును. ఆ స్నేహ నేను అమ్మే ఉందో తెలుసా? అమ్మాయి గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. నా కొడల్ని నేను కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాను అంటే అత్తేగారు పూర్వం కంటే ఇప్పుడు చాలా రిలాక్స్డ్ గా ఉన్నారు నాతో. నేను కూడా అవడితో చనువుగా మాట్లాడగలుగుతున్నాను. నాలుగు రోజులకోసారి ఉత్తరం రాస్తానని ప్రామిస్ చేసావు, గుర్తుంది కదా? గుర్తుంటుంది. నువ్వు ఇక్కడ హైదరాబాద్ లో నాకు ఉత్తరం రాసే సమయంలోనే నేను అక్కడ న్యూ క్యాజిల్స్ లో నీకు ఉత్తరం రాస్తుండాలన్న మాట బాగా గుర్తుంది. ముందే టైం సెట్ చేసి పెట్టుకోమన్నావు కదా. అంత దేవి గారి ఆజ్ఞ. నా సెంటిమెంట్స్ అంటే నీకు ఎప్పుడు ఎగుతాడే. దూరంగా ఉన్నా ఒకే సమయంలో ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవడం ఎంత బాగుంటుందో ఊహించో. సో మిస్టర్ పవన్, రేపేనన్నమాట మీ ప్రయాణం? అవును సార్, అందుకనే మిమ్మల్ని ఒకసారి కలుసుకుని ఈ కేసు విషయంలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలేమో తెలుసుకుని వెళ్దామని వచ్చాను. మీ ఫైల్ చూశాను. విచ్క్రాఫ్ట్ గురించి, క్షుద్రదేవత ఆరాధన గురించి మినీ రీసెర్చ్ వర్క్లా ఉంది. ఇలాంటివి మన దేశంలో కూడా తరచూ జరుగుతుంటాయని అప్పుడప్పుడు మాకు సమాచారం అందుతూ ఉంటుంది. ఈ కేసు వెనకాల కూడా అలాంటిదేదో ఉంటుందని ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయించాను, బట్ నో యూజ్. మీకు సరైన ఆధారాలు ఏవి దొరకలేదనుకుంటాను? ఎస్, యు ఆర్ రైట్. పైగా మీ మిస్సెస్ చెప్పిన ఆలయం ఏదీ కనిపించలేదట మా వాళ్ళకి. ఆర్ యూ షూర్ సార్? ఆ పాడుబడ్డ భవనంలో ఆలయం ఉందని మా ఆవిడ ఇప్పటికీ ఖచ్చితంగా చెప్తోంది. అవును, మీ మిస్సెస్ ఆరోగ్యం ఎలా ఉంది? ఆవిడేదో సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకుంటుందా? హౌ డూ యూ నో సార్? ఇన్వెస్టిగేషన్ అన్న తర్వాత అన్ని విషయాలు తెలుసుకుంటాం కదా. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ పవన్. ఇక ఈ విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము కూడా ఫైల్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో విష్ యూ ఏ హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సార్. ఇవాళ పవన్ యూకేకి బయలుదేరి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్లో ఏడుపు ఆపుకోలేకపోయాను. ఎయిర్పోర్ట్కి వచ్చిన శ్యామ్ హేమల ముందు బయటపడిపోయాను. వెళ్లే ముందు నన్ను పక్కకు తీసుకెళ్ళి తనకు అమ్మాయి అంటేనే ఇష్టం కాబట్టి తన కోసం అమ్మాయినే కనమన్నాడు పవన్. బిడ్డను కనడం నీకోసం కాదు, కేవలం నా కోసం. నాకు బాబీ పుడతాడన్నా నేను. సరే అని నవ్వేసి వెళ్ళిపోయాడు పవన్. ఇవాళ్ట నుండి మరో 6 నెలల దాకా ఎలా గడుపుతానో. రోజులు కాదు, వారాలు కాదు, 6 నెలలు నిన్ను వదిలిపెట్టి ఎలా ఉండగలను చెప్పు. నీతో పాటు నన్ను రమ్మని మరింతగా ఎందుకు బలవంత పెట్టలేదు? మనిషి నోరేమిటి అమ్మాయి గారు, పెద్ద పురిగి ఏమైనా తగిలిందేమో చేతికి. నిద్దట్లో అలా అనిపించిందేమో, కాళ్ళు కడుక్కుని వచ్చి పడుకోండి. ప్లీజ్ 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 ప్లీజ్.
अरे वीडु इलारा एमिट्रा इंटिकी रावडं मानेसा स्कूटर मेकानिक शाप लो पनि नेर्चुकुंटुन्नावटगा मरुचि चेप्पक्कलेदा रेप सायंत्रं ओसारि इंटिकी रा पात बट्टलुने पट्टुकेळ्ळुदु गानी वस्तावा ఎవరమ్మా కుర్రాడు అదేంటి మన ఇంటికి వచ్చి పని చేసేవాడు గుర్తులేదు నువ్వు వాడిని మాట్లాడమని సతాయిస్తుండేదానివి కదా మర్చిపోయావా వీడు వాడెలా అవుతాడు ఏమిటి నిలబడిపోయావ్ ఏం లేదమ్మా ఆ అబ్బాయిని గుర్తుపట్టలేదు సర్లే ఈ సామాన్ తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళు నేను సుందరమ్మ గారి ఇంటికి వెళ్ళే చూస్తాను ఈ ఉత్తరం అమ్మాయి గారికి వచ్చింది మధ్యాహ్నం ఇచ్చేసేయ్ జాగ్రత్తగా వెళ్ళు సరే మస్తానమ్మా పెద్దమ్మగారేరి ఇంట్లో లేరా కొట్లో నాకు ఈ సరుకులు ఇప్పించి అమ్మగారు సుందరమ్మ గారి ఇంటికి వెళ్ళారు కాసేపట్లో వస్తారు కనీసం వెళ్ళేటప్పుడు ఓ మాటైనా చెప్పలేదే మీరు గదిలో ఉన్నారు పడుకున్నారేమో అనుకున్నాం ఆ అన్నట్టు ఇందాక మీకు ఈ లెటర్ వచ్చింది ఎవరు చింపరేది ఏమో నాకేం తెలియదు స్నిగ్ధ మై డార్లింగ్ యూనివర్సిటీలో ఉన్నంత సేపు ఏదో విధంగా కాలక్షేపం చేసిన అపార్ట్మెంట్ కి తిరిగి వచ్చాక మనసంతా అదోలా అయిపోతుంది నా ఆలోచనలన్నీ నీ గురించే యు నో నిన్న రాత్రి నాకు కల వచ్చింది మన బెడ్ రూమ్ లో నా పక్కన పడుకొని నా చాతి మీద నీ చూపుడు వేలుతో ఏవో అక్షరాలు రాసి అదేమిటో కనుక్కోమని గమ్మత్తుగా అడిగావు ఇంకా నాలుగు నెలలు భరించాలి ఈ అడబాటు పవన్ ఐ లవ్ యు ఐ లవ్ యు సో మచ్ ఐ అడోర్ యు సో మచ్ పవన్ థాంక్యూ వెరీ మచ్ ఫర్ యువర్ రొమాంటిక్ లెటర్ కానీ పవన్ ప్లీజ్ ఇక మీదట ఇలాంటి పర్సనల్ లెటర్ రాయాలనుకుంటే హేమ వాళ్ళ అడ్రస్ రాయ్ ఇలాంటి ఉత్తరాలు అత్తయ్య గారు చూస్తే బాగుండదు అత్తయ్య కులాసా ఉంటాను నీ నేను అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అనుకుంటాను ఏమిటి విశేషాలు కులాసాగానే ఉన్నారు అక్కడ సంగతులు ఇంకేం రాయలేదా మరేమి రాయలేదు అత్తయ్య గారు అయినా మీరు చదివే పంపించినట్టున్నారు ఏమిటి నువ్వు అనాలనుకుంటున్నది నీకొచ్చిన ఉత్తరం నేను చదివానా నాకు ఆ మాత్రం మర్యాదలు తెలియవనా కవర్ చింపుంటేను మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకుని మాట్లాడాలి కవర్ మీద పవన్ దస్తూరి కనిపిస్తే అందులో నాకు కూడా ఒక ఉత్తరం ఉంటుందేమోనని చింపాను ఇందుకు నీ అనుమతి తీసుకోవాలనిపించలేదు నాకు అయినా నా పిచ్చి గాని నా గురించి ఆలోచించడానికి నాకు ఉత్తరాలు రాయడానికి తీరికుంటుందా వాడికి బయటికి ఎక్కడికైనా వెళ్తున్నావా డాక్టర్ ప్రేమ దగ్గరికి మంత్లీ చెకప్ కి వెళ్తున్నాను ఇలా వచ్చి కూర్చో నీతో కొంచెం మాట్లాడాలి పిల్లాన్ని కనాలన్న ఆలోచన ఎవరిది వాడిదా నీదా నాకు తెలిసి వాడికి అలాంటి ముచ్చట్లు లేవు ఈ తెలివితేటలు నీవే అయి ఉండాలి అవునా అత్తయ్య గారు మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఎవరికి చెప్పకుండా సంతకాల పెళ్లి చేసుకోవడం కాదు పిల్లల్ని కనడం అంటే ఇప్పుడు ఏమైందని అత్తయ్య గారు కనీసం నీకు పురుడెవరు పోస్తారనైనా ఆలోచించుకున్నావా బాలింతరాలవే రేపు మంచం ఎక్కి కూర్చుంటే నీకు సేవలు చేసేదెవరు నీ పిల్లాడి ఆలనా పాలనా చూసేదెవరు వెనక ముందు ఎవరూ లేని వారు ఇవన్నీ ఆలోచించుకోరు అత్తయ్య గారు నేను అనాథలన్న విషయం ఇంతవరకు ఇంత సూటిగా ఎవరు చెప్పలేదు ఈ ఇంటికి వచ్చాక అమ్మైనా అత్తయ్యనా అన్ని మీరే అనుకున్నాను చూడమ్మాయి నా ఆరోగ్యం అసలే అంతంత మాత్రం ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేను నేను ఇప్పుడు ఈ కొత్త బాధ్యతలన్నీ తవ్వి తలకెత్తుకోలేను మీ ఆయనైనా ఆ టైంకి వస్తాడో రాడో తెలీదు నా మాట విని లేతనల్లేగా డాక్టర్తో చెప్పి తీయించేసుకో ఆవిడ కుదరదంటే చెప్పు ఆ ఏర్పాట్లు నేను చేయిస్తాను డాక్టర్ అపాయింట్మెంట్కి లేట్ అవుతుంది నేను వెళ్ళొస్తాను నా మాట విందా లోపలికి రానియద్దు
దాని మాటల్లో పడతాను మస్తానమ్మ చెప్పిందిగా ఎందుకు మాట్లాడతావు నువ్వు మస్తానమ్మ వచ్చేస్తాను జరగండి నేను చెప్పిన ఏర్పాట్లు అన్ని చేశారు కదా చేశావమ్మా రావే రా నీ పని కూడా పడతాను రావే ఇప్పుడు ఏం చేయాలో నీకు తెలియటం లేదు కదా నీది మిడిమిడి జ్ఞానమే ఈ ఆడదాన్ని రక్షించలేవు సరికదా నువ్వే పురుగులు పడి చేస్తావు పెంచలయ్యా వెల్లుల్లి దండి తయారు చేశారా నువ్వేమైనా చేసుకో ఈ ఆడదాన్ని వదిలిపెట్టను నేను దీని ప్రాణాలు పోయిందాక వదలను ఇక ఈ తాళ్లతో పని లేదు మీ అమ్మాయికి పెళ్ళైంది కదూ అయింది కానీ నెల రోజులు కూడా కాపురం చేయకుండానే వెనక్కి పంపించేశారు వాళ్ల పనే ఇది సరే మీ అమ్మాయి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించండి ముత్తైదువ శవానికి చేయించినట్లు బావి దగ్గర స్నానం చేయించాలి పెంచలయ్యా పున్నమి చంద్రుడు అస్తమించక ముందే పనులన్నీ జరిగిపోవాలి ఏం జరుగుతోంది ఇక్కడ ఆ అమ్మాయికి దయ్యం పట్టింది ఈవిడ వదిలిస్తోంది పాడే సిద్ధమేనా ఆమెను తెచ్చి పాడే మీద పడుకోబెట్టండి ఈ మస్తానమ్మ సహాయం కోరాక మధ్యలో ఎందుకు ఏమిటి అని అడగరు ఎవరు మస్తానమ్మా నువ్వేం చేస్తున్నావో నాకు తెలిసిపోయింది క్షమించి వదిలే నేను ఇంకెవ్వరి జోలికి వెళ్ళను ఇతరులకు అపకారం తలపెట్టిన వాళ్ళు ఇదంతా చేస్తే బెడ్చి కొడుతుంది నా మాట విని దాపు వాడే తీసుకురండి మంటలు మంటలు
दहिंची वेस्तुन्दे नन्नु दहिंची वेस्तुन्दे पुदले नन्नु दहिंची वेस्तुन्दे।